రాష్ట్రంలో ఉన్న 16,000 కోట్లతో మొత్తం నాడు నేడు కింద పాఠశాలల రూపం మొత్తం మారిపోయి ఇంగ్లీష్ మీడియం వచ్చి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వచ్చి, డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చి, ఒక పేదలకు అదేదో అందరి మాని పండుగ ఉన్న విద్య అనేది పూర్తి ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్తో కార్పొరేట్ విద్యకు ధీటుగా వాళ్ళు స్కూళ్ళకి వెళ్తుంటే, స్కూళ్ళ రూపురేఖలన్నీ మారిపోతే, ఆసుపత్రులు స్వాతంత్రం వచ్చాక 11 మెడికల్ కాలేజీలు ఏమిటి, ఇప్పుడు మరి 17 కొత్తగా యాడ్ అవుతుంటే, అన్నిటికీ నిన్నటికి నిన్న స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని ఉద్దానం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య, బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ. ఇంకా అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి ఉంది. దానికి శాశ్వతంగా పరిష్కారం 14-19 మధ్య ఈయన చంద్రబాబు ఉన్నాడు, అప్పుడు ఏం చేయలే. ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు ఆయన, ఈరోజు ఏం నోరెత్తట్లా. దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఆర్టీసీ అసలు ఎవరు కలుపుతారనుకొని దీన్ని మెర్జీ చేసి 50,000 కుటుంబాలకు 50,000 మందికి అట్లా ఆ రకమైన ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఆకాంక్ష ఉందా తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో, మేము వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగాలు అంటే 2,10,000 శాశ్వత ఉద్యోగాలను మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు. నేను ఇంతకుముందు అన్నట్టు 1,60,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం. ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు చంద్రబాబు నాయుడు? ఎక్కడా ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది. కొన్ని 14-19 మధ్య నేను ఇది చేసి చెప్ప, ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకంటున్నానంటే, రిమోట్ పాస్ట్ కాదు, 14-19 అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికి తెలుసు. ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తేల్చేవాళ్ళు, అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, లెక్కలు తీయమనండి, చెప్పమనండి ఒకసారి, ఇదిగో ఫలానా తుఫాన్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్ ఇంత పే చేశాను, ఇదిగో ఇది చూపమనండి. ఫస్ట్ అందువల్ల కొండకు ఇంటర్మీడియట్ లాగినట్లు లాగుతున్నాడు వేసి. నేను ఇంతకుముందు అంటే క్షుద్ర పూజలు చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ అవన్నీ పనిచేసి ఏదో అయిపోయి నేను అవుతానా అనేది ఆయన కోరిక, ఆయన అత్యాశ. కాని పక్షంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా, దాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. అందుకోసమే పూర్తిగా అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతున్న, పారదర్శకంగా నేను ఎందుకంటున్నా అంటే దాని సిస్టమ్స్ అట్లా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ విచక్షణ అనేది చేతిలో పెట్టుకోకుండా కిందికి ఇచ్చారు, డిస్క్రిషన్ పవర్స్ లేకుండా. అండ్ ఎక్కడ ప్రతిదీ డీబీటీ ద్వారానో నేరుగానో అర్హతలు ఫిక్స్ చేసి దాని ప్రకారం ఫిక్స్ చేశారు, సాచురేషన్ బేసిస్ మీద పోతున్నారు. సో ఇంకెక్కడ డిస్క్రిషన్ కానీ అవినీతికి కానీ అవకాశం లేని రకంగా కూల్ ప్రూఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి డోర్ స్టెప్స్ దగ్గర పాలన తీసుకెళ్ళాక ఇంకా దీనికి సంబంధించినంత వరకు ఏమి చెప్పాలో తెలియక తాను ఏ పనికిమాలిన పనులు చేశాడో ఆయన హయాంలో కానీ లేదా చేయాలనే లోపల ఉండే బుద్ధులన్నీ అవన్నీ తెచ్చేసి మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసి పులిమి రోజు బ్యానర్ స్టోరీస్ చేసుకుంటూ కొడుతున్నాం. ఈనాడు జ్యోతి, ఆ మిగిలిన తోక మీడియా ఏది ఉంటే పచ్చ మీడియా వాటినే పీసి వాటినే మళ్ళీ రోజు ఐసోలేటెడ్ కేసు ఎక్కడో ఒకటి జరిగి ఉంటుంది సిస్టంలో పొరపాటు వల్ల ఇంకో దానివల్ల, దానికి కూడా కరెక్టివ్ పని మేము చేసినా సరే అలాంటివి తీసుకొని ఇవన్నీ కలిపి ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అనే ఒక పిక్చర్ వర్చువల్ ఇది క్రియేట్ చేస్తున్నారు. రెండవ పక్క ఈ మధ్య ఎందుకు ఇంతగా మొదలు పెట్టారని చూసాము. ఒక పక్క నిన్ననే మా ఎంపీలు వెళ్ళి పార్టీ ఎంపీలు సిఈసీ కూడా రిప్రజెంటేటివ్ సబ్మిట్ చేశారు, మీడియాకు మీకు వచ్చి ఉంటుంది, మీరు గమనించి ఉంటారు. నేరుగా పార్టీ నుంచి లింక్ చేసి గతంలోనే మేనిఫెస్టోని పెట్టింది నేను చూపించాను, నిన్న దాంట్లో కూడా వాళ్ళు పెట్టారు. ప్రతి వాడిని మ్యాపింగ్ చేసి ప్రొఫైలింగ్ చేసి క్యాష్తో సహా పట్టుకొని
ఏవైతే వైఎస్ఆర్సీపీ ఉన్నాయో 14-19 మధ్య ఏం చేశారో మళ్ళీ అది చేసే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క వాళ్ళు అది చేస్తూ అలాగే వాళ్ళు ఎవరో నిన్న కూడా అది బయటకు వచ్చింది, కోనేరు సురేష్ అని ఒక తీవ్రం పెట్టుకున్నారు. అతను లక్షల లక్షలు తీసుకెళ్ళి పడేస్తున్నాడు, డంప్ చేస్తున్నాడు ఈసీ వాళ్ళ మీద. వాళ్ళు కిందికి పంపించి చెక్ చేస్తే జిల్లాల్లో అందులో చాలామంది లైవ్ ఓట్లు ఉన్నాయి. ఎవరు టార్గెట్ పెట్టి చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ఓట్లని వాళ్ళు అనుకుంటున్నవి, న్యూట్రల్ ఓట్లు అనుకున్నారు, ఏదో మొత్తం మీద చేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్నది వాళ్ళు. హైదరాబాద్లో తెలంగాణ ఎలక్షన్లో కాగబోనే ఎక్కడ కౌంటర్లు పెట్టినా మీ మీడియాలో మీరే చూపించింటారు చాలామంది. ఐ థింక్ వీళ్ళు అయితే సూపర్లే, వీళ్ళు ఇక్కడ ఉండింటారు ఉంటారు కదా, ఈనాడు జ్యోతి ఏబిఎన్ వాళ్ళు ఉండింటారు, వీళ్ళు చూపించారు కౌంటర్లు పెట్టి మరీ రండి ఇంకా అక్కడ వేసినాం కదా ఆంధ్రాకు పదాం అనేది పెడుతున్నారు. మళ్ళీ జై సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు. బరి తెగించి తెలంగాణలో అయిపోయి 4 నెలలు ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదండి మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ 1-3 ఇక్కడ ఇంకో పక్క ఏమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుందని కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అదే ఓటు చేస్తున్నారు మోసం. ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్ష లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ ఇవి పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబిలిటీ వచ్చింది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి. ఒక్కటన్నా ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాము. ఇదో వీళ్ళు చేసిన విబిఎన్ మై మేనిఫెస్టోలో ఏదో టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటి, ఆ వెబ్సైట్ చూస్తే దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్ర నేమ్ పెట్టి చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ రెండో ఇంకో పక్క ఏమో వాళ్ళు చేస్తున్నవన్నీ ఆ పక్క ఉంటే ఈ పక్క వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను వాడుకుంటుంది. ఇంకోండి వాలంటీర్లకు ఎన్నికల చూపులకు ఏం సంబంధం అండి? వాలంటీర్లు వచ్చి ఏం చేస్తారు ఎన్నికల దాంట్లో? అసలు కుదురుతుందా? జరగదని నీకు తెలుసు, దానికి ఏఈసీ చెప్పాల్సిన అవసరంలా. ఎలక్షన్ డ్యూటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదా? లేదా జడ్జి ఎవరు భవానీ ప్రసాద్ అని అతనికి తెలియదా? ఆ నిమ్మగడ్డ రమేష్ తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు చాలా పదవులు వెలగబెట్టారుగా. లక్ష్మణరెడ్డి కంటే తెలియకపోవచ్చు, ఆయన చేయలేదు కాబట్టి. వీళ్ళంతా బ్యూరోక్రాట్సే కదా, లేదా జడ్జీలే కదా, చేయలేరని తెలుసు. ఎస్ కార్యక్రమం మాకు జరుగుతున్న కార్యక్రమం అభివృద్ధికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది. వాలంటీర్ తీసుకెళ్ళగాక ఎవరు తీసుకెళ్తారు? ఇంటింటికి పోయే వాలంటీర్ కాక స్టేట్ చేసిన డెవలప్మెంట్ అనేది ఎవరు తీసుకెళ్తారు? దాన్ని బట్టి చూపించి వీళ్ళు ఏదో చేయబోతున్నారని. తాము చేస్తున్నవన్నీ మాకు వృద్ధి వైఎస్ఆర్సీపీకి ఈ ప్రభుత్వానికి. తాము గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్న తప్పులు. ఏమి ఎక్స్క్యూజ్ కోసం సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా అంటే, రేపు ఎన్నికల్లో మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదో ఇదో ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు, లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎవరిని తృప్తిపరచడానికి ఇవి? మీకు నిజంగా అధికారం లేక రావాలని ఉంటే, ప్రజాసేవ చేయాలని ఉండి ఎలాగూ లేదు, కొన్ని అధికారం లేక రావాలని ఉంటే ఏం చేయాలి? ప్రజలకు సంబంధించి ఏదైనా హామీలు ఇవ్వాలి. అది ఇక్కడ ఉండాలి, ఈ గడ్డ మీద ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ తిరగాలి, ఇక్కడ ప్రజలకు చెప్పాలి. చెప్పి వాటి గురించి ఏం చేయగలరు, లేదా మా దాంట్లో లోపాలు ఇస్తుంది, మీరు ఏం చేస్తారో ఏం చేశారో చెప్పండి. అట్లా కాకుండా ఏదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఏదో అంటే ఏముందంటే, ఇది మొత్తం తను గతంలో ఏం చేశాడో అవన్నీ మా మీద వస్తాయి. ఒక్క మెసేజ్ చెప్పాలనుకుంది ఆయన ఏంటంటే 3 నెలల తర్వాత ఆయన వస్తా అన్నాడు. జనసేన ఒక ఆరోపణ చేసింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎన్డీబి బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఈ ఆరోపణ ఎందుకు పెట్టడం నాకైతే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ సంబంధించి జనసేన ఆరోపణలు వాళ్ళు ఏం చేసినా, ఎక్కడ చేసి ఏది చేసినా ఎనీ గవర్నమెంట్కి ఇదే కాదు, అంతకుముందు ఆడిట్ సంబంధించి సిఏజీ అయినా ఇంకోటైనా రెగ్యులర్ ప్రాసెస్ ఏదంటే దాని ప్రకారం వాళ్ళు ఏదైనా రాస్తే వీళ్ళు సమాధానాలు ఇస్తారు, పోతుంటారు. ఇప్పుడు ఇందులో గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు చేసిపోయిన అప్పులు మా మీద పడేసినవి, కోవిడ్ తర్వాత వచ్చిన దాంతో ఉన్న సిచ్యువేషన్ మీద ఆ తరువాత ఇంత బరువు మోస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, స్టేట్కు కంప్లీట్ ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బరువు ఉంది.
దాన్ని నువ్వేది ఎత్తి వెళ్ళి నేను కనిపెట్టానని ఎవరు చెప్పాల్సిన అవసరం లా, దట్స్ దేర్. బట్ ఇంత ఇది ఉన్నా కూడా డిస్పైట్ ఆల్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పెట్టిన తలపెట్టిన యజ్ఞం ఏది ఉందో అది కంప్లీట్ చేస్తున్నారు, అది అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు, అది చూడండి, అది గమనించండి. ఎవరు దాచిపెట్టుకోవడానికి ఏముంది అక్కడ? ఇది అంది ప్రతిదీ ట్రాన్స్పరెంటే. ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా క్వశ్చన్స్ వస్తే రాస్తారు, సెంటర్ నుంచి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే దాన్ని డీల్ చేసే పద్ధతిలో చేస్తారు. అదే నేను దాని గురించి చెప్తున్నా, స్టేట్లో జరిగిన డెవలప్మెంట్ గురించి, ఎకనామిక్ ఇండికేటర్స్ గురించి మొత్తం వివరాలన్నీ ఇచ్చి ఇంటింటికి తీసుకెళ్తున్నారు, తీసుకెళ్తుంది. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ తీసుకు గవర్నమెంట్గా ఎవరు తీసుకెళ్తారు? వాలంటీర్స్ తీసుకెళ్తారు.